హాయ్ నేస్తాలు. ఈరోజు నేను మీకు చెప్పే కథ పేరు యుక్తి. యుక్తి అంటే ఉపాయం అనవచ్చు, తెలివితేటలు అనవచ్చు. అనగనగా ఒక రాజు ఉండేవాడు. అందరు రాజుల్లాగానే మన రాజుగారింట్లో కూడా లెక్కలేనంత డబ్బు, రత్నాలు, వెండి గిన్నెలు, బంగారు గిన్నెలు, ఒక్కటేమిటి విలువైన వస్తువులన్నీ ఉన్నాయి. రాజుగారి దగ్గర ఎంతమంది నౌకర్లు చాకర్లు కూడా ఉండేవారో. ఇంతమంది ఉన్నా ఎప్పుడూ రాజుగారింట్లో దొంగతనం జరగలేదు. అసలు ఆ రాజ్యంలోనే ఎప్పుడూ దొంగతనం జరగలేదు. హాయిగా రాజ్యం ఏలుకుంటూ ఉన్నారు మన రాజుగారు. ఇలా ఉండగా ఒక రోజున రాజుగారింట్లో ఒక బంగారు గిన్నె మాయమైపోయింది. ఎన్నడూ తన ఇంట్లో దొంగతనం జరిగి ఉండకపోవడం చేత రాజుగారు గిన్నె పోయేసరికి చాలా బాధపడ్డారు. దొంగని పట్టుకోవటం ఎలాగా అని ఆలోచించటం మొదలుపెట్టారు. అలా ఆలోచిస్తూ ఉండగా మన రాజుగారికి ఒక చక్కటి ఉపాయం తోచింది. వెంటనే తన నౌకర్లందరినీ పిలిపించారు. అంతా వచ్చి రాజుగారి ఎదుట నిలబడ్డారు. ఇన్ని సంవత్సరాల నుంచి రాజ్యం ఏలుతున్నా, ఎన్నడూ నా రాజ్యంలో దొంగతనం జరగలేదు. అలాంటిది ఇవాళ ఉన్నట్టుండి నా ఇంట్లో బంగారపు గిన్నె పోయింది. ఈ దొంగతనం చేసింది ఎవరో బయట పెడతారా లేదా అని రాజుగారు గట్టిగా అడిగారు. నౌకర్లందరూ ఎవరి మటుకు వారు మాకు తెలీదు అంటే మాకు తెలీదు అన్నారు. అప్పుడు రాజుగారు అందరికీ 10 అంగుళాల పొడవు ఉన్న కర్రపుల్లలు ఇచ్చారు. అందరికీ తలా ఒకటి వచ్చింది. మీలో ఎవరైతే గిన్నె దొంగలించారో వారి కర్రపుల్ల రేపు తెల్లవారేసరికి 1 అంగుళం పెరుగుతుంది. మీరంతా మళ్ళీ రేపు ఉదయం మీ కర్రపుల్లల్ని నాకు చూపించాలి. ఎవరి కర్రపుల్ల పెరుగు ఉంటే వాళ్ళు దొంగతనం చేసినట్లు తేలుతుంది అన్నారు రాజుగారు. సరేనని అంతా తలా ఒక కర్రపుల్ల తీసుకుని ఇళ్ళకి వచ్చేశారు. గిన్నెను దొంగలించిన నౌకరు ఇలా అనుకున్నాడు, గిన్నె దొంగలించింది నేనే గనక నా కర్రపుల్ల రేపు ఉదయానికల్లా 1 అంగుళం పెరుగుతుంది కదా, అందుకని ఇప్పుడే 1 అంగుళం ముక్క నా కర్రపుల్లలో కోసివేశానంటే తెల్లవారేసరికి మళ్ళీ మామూలుగా 10 అంగుళాలే ఉంటుంది కదా. ఇక రాజుగారు నేనే దొంగతనం చేసినట్లు ఎలా కనుక్కుంటారు అని ఇలా అనుకుని ఆ నౌకరు తన కర్రపుల్లలో 1 అంగుళం ముక్క కోసివేసి హాయిగా నిద్రపోయాడు. ఆ రాత్రికి తెల్లవారి అందరితో పాటు దొంగతనం చేసిన నౌకరు కూడా రాజుగారి ఎదుటికి వెళ్ళాడు. అందరి కర్రపుల్లలు అది వరకట్లాగానే 10 అంగుళాలు ఉన్నాయి. పాపం మన దొంగతనం చేసిన నౌకర్ కర్రపుల్ల మాత్రం 9 అంగుళాలే ఉండటం చేత రాజుగారి చేతిలో పట్టుబడిపోయాడు. ఇదంతా చేసింది తనేనని బయటపెట్టి గిన్నె తిరిగి ఇచ్చేశాడు రాజుగారికి. తర్వాత రాజు ఆ నౌకర్కి శిక్ష విధించి జైల్లో వేశారు. చూశారా, యుక్తి వల్ల ఎలాంటి కఠినమైన పని అయినా సాధించవచ్చు. అందుకనే ఎప్పుడన్నా ఏదన్నా సమస్యని పరిష్కరించాలంటే ఆవేశంతో కాకుండా ఆలోచనతోటి మంచి ఉపాయంతో వారిని పరిష్కరించుకోవాలి. ఇంకో మంచి కథతోటి రేపు కలుసుకుందాం. మీ జాబిల్లి.